సో మీకు మాస్టర్తో ఉన్న సంబంధం ఎలా ఉంటుంది అనుబంధం ఇద్దరి మధ్యలో మాస్టర్ నేనే కాదు భాయ్ సాబ్ మాస్టరు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరి దగ్గర కూడా ఇలాంటి అమ్మ వాళ్ళు కానీ అక్క వాళ్ళకి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంటే ఓపెన్ ఆడుతూ ఉండేది ఫ్రెండ్లీగా ఉండేది అంత కలిసిమెలిసి ఉండేది ఆయన మనసులో ఏది ఉంటే చెప్పేది అట్లా అందరు కూడా ఏంటంటే అరే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లెక్క మన అన్న తమ్ముడు మన ఇంటి ఫ్యామిలీ మెంబర్ లెక్కను అందరు కూడా ఆ రకంగా ఆలోచించి ఆయన దగ్గర తీసుకునేది కొంతమందికి ఆయన మాట్లాడే మాటలు కొంత కాంట్రవర్సీ అనిపించి ఉండొచ్చు ఆ కాంట్రవర్సీ నిజాయితీ ఉండేది కాబట్టి ఆ నిజాయితీ మేము వెతుకునేది మా లాంటి వాళ్ళందరం కూడా అట్లా ఆయన దగ్గర మేము తీరదీసేది ఎప్పుడన్నా కష్ట సుఖాలు ఉంటే కూడా మా దగ్గరకు వచ్చి షేర్ చేసుకునేది మేము దాన్ని బట్టి ఆయన కూడా ఎప్పుడు కూడా మంచి చెడ్డలు కూడా మేము ఎప్పుడు అండదండగా ఉండం అని చెప్పి ఆయనకు మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆయన కూడా చాలా కాంట్రవర్సీగా ఉండేది ఆ మధ్యలో దాదాపు వన్ వన్ ఆ పేరు కింద ఇప్పుడు వచ్చేవరకంటే ఈ మధ్యలో మీరు అన్ని ఛానల్ చూస్తుండొచ్చు కాంట్రవర్సీ కొంచెం తక్కువ చేసాం ఎవరిని తిట్టాలి ఎందుకు చేయాలి ఎందుకు ఇప్పుడు నీది నీకే కరెక్ట్ లేదు వేరే తిట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి అట్లా చేస్తే మ్యాక్సిమం తక్కువ చేసుకున్నాడు అదే విషయంతో ఏంటంటే ఇక మనం చనిపోయిన వ్యక్తి గురించి ఇంకా మనం ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు ఆయన ఆత్మశాంతి అనేది కోరుకుంటాం. థ్యాంక్ యూ.